హుజూరాబాద్ అనుకుంటే అంతకన్నా ముందు వాసాలమర్రి తెరపైకొచ్చింది తెలంగాణలో దళిత బంధు అమలు చేసిన తొలి గ్రామంగా రికార్డులకు ఎక్కింది వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ వరాల జర్రు కురిపించారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు అమలులోకి వచ్చేసింది ఇక్కడ దళితవాడల్లో 3 గంటల పాటు పర్యటించిన కేసీఆర్ ఇంటింటికి వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు దళిత బంధు స్కీమ్ గురించి తెలుసా 10 లక్షలు ఇస్తే ఏం చేస్తారు అంటూ అందరిని ప్రశ్నించారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకొని వినతి పత్రాలు స్వీకరించారు వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు నేటి నుంచే దళిత బంధు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు గురువారం అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు మీ సర్పంచ్ నాతో పెద్ద లడాయి రెండు సార్లు ఇస్తాం తీవ దళిత బంధులు లేస్తారు ఒకటే పని చేయాలి మా ఊరు మొత్తం ఒకటేసారి తీసుకోవాలి మీ ఎమ్మెల్యే గారు లడాయి మంచి మాట తీసుకుందాం పర్లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం ఇయాలనే ఈ గంటల్నే వాసాలమరిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తున్నాం రేపటి నుంచి డబ్బులు ఉంటాయి మీ చేతిలో రేపే ఈ సందర్భంగా వాసాలమర్రిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు ఆయన రాకతో గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది మాకు ఎవరు బతకాలన్నది బతుకుదేరు చెప్పలేదు సార్ మేము పొద్దున లేస్తే కష్టం చేసుకున్నాము ఈ రోజు సీఎం సార్ గారు మాకు కుటుంబానికి 10 లక్షలు ఇస్తామన్న మాట మాట్లాడింది సార్ ఆయన హామీ ఇచ్చినందుకు మా పిల్లలు చదువుకొని ఉత్తగానే ఖాళీగా ఉండకుండా మేము వాళ్లకు ఒక డాక్టరా ఒక ఆటోనా వాళ్ళు చేసుకునే పనిని బట్టి వాళ్ళు చదువుకున్న స్టడీని బట్టి ఆ పైసలు ఉపయోగించుకొని ఆ 10 లక్షలకు కాకుండా ఇంకా ఆయన ముందు ఇంకా 5-6 లక్షలు ఎక్కువ సంపాదించి కూడా మేము చూపిస్తామని ఆ సార్కు మనం చేసుకుంటున్నాం సార్ మా ఊరికి వచ్చి దళిత బంధు స్కీమును మమ్మల్ని నమ్మి మాకు ఆ నిధి మా చేతికి మాకు శాంక్షన్ చేయడం వల్ల దళిత జాతి బిడ్డలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ ఈ రోజు నాడు మాకు పండగ వాతావరణంలో కనిపిస్తుంది హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అయితే ఊహించని విధంగా అంతకన్నా ముందుగానే వాసాలమర్రిలో దళిత బంధు అమలు చేయడంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్టయింది